హలో నమస్తే, నేను లావణ్య కృష్ణ అండ్ వెల్కమ్ టు 64 కలలు. అందరూ ఎలా ఉన్నారు? శివరాత్రి ఉపవాసాలు జాగారాలు అన్ని అయిపోయాయా? బిలేటెడ్ గా హ్యాపీ శివరాత్రి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో ఒక వినూతనమైనటువంటి ప్రయోగం చేశాము. అంటే ఎందుకంత వినూతనం అని అన్నానంటే రెగ్యులర్ స్కిట్టే, బట్ ఈసారి కొంచెం దేవుడితో అన్నమాట. సో ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, ఎవరి భక్తి వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, జస్ట్ ఊరికే ఫన్. చాలా వీడియోస్ వస్తున్నాయి కదా, అందులో నాకు కూడా ఒకటి అనమాట. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోస్కి లైక్లు కొడుతుండండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమః శివాయ. దేవుడా, 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 ఏంటి ఎవరు పలకరు? ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఇక్కడ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, నువ్వు ఎవరిని పిలుస్తున్నావో క్లారిటీగా పిలు. ఓ పాయింటే. శివుడా, 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 స్పెసిఫిక్ గా పిలిచాగా అయినా పలకట్లేదేంటి? ఒక్కసారి కదా పిలిచావు, వాళ్ళు తపస్సు చేస్తే గానీ పలకరు. అలా ఏం కాదు, ఈయన భోలా శంకరుడు, వెంటనే పలుకుతాడు. ఇంకోసారి పిలువ అయితే ఓం నమః శివాయ. శివుడా. ఏంటి తల్లి? పలికాడు, పలికాడు, పలికాడు. శివుడా స్వామి, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. బర్త్డే విషెస్ చెప్పడానికి అరిచి మరీ పిలిచావా తల్లి? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిన్నంతా ఏం చేసావు తల్లి? అంటే నిన్న మీరు చాలా బిజీగా ఉంటారు కదా, చాలా మంది భక్తులు ఉంటారు మీకు, అందుకని ఈరోజైతే కొంచెం ఫ్రీగా ఉంటారు కదా. సరే ఉంటాను మరి, బాయ్. స్వామి, 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 ఇలా వచ్చి అలా వెళ్తారేంటి? ఒక్క నిమిషం ఆగండి. ఏంటి తల్లి, వరం ఏమైనా కావాలా? వరాలంటే వరాలు కోరికలు పెద్దగా లేవు, కానీ నాకు కొన్ని క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నాయి స్వామి, అడగమంటారా? క్వశ్చన్సా? ఏంటి, నాకు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్? ఆప్షన్స్ లైఫ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా తల్లి? అవన్నీ అక్కర్లేదు స్వామి, మీరు దేవుడు కదా, మీకు ఇలాంటివన్నీ ఈజీగానే ఉంటాయి. సరే వరం ఇస్తా అన్నాక తప్పదు కదా, అడుగు. స్వామి, మీరు మీ ముక్కోటి దేవతలందరూ కలిసి లాస్ట్ ఇయర్ మీరేమైనా క్రికెట్ కోచింగ్కి వెళ్ళారా? దాని ఫలితమేగా 2020. నవ్వుతున్నారా స్వామి, మా కష్టాలు మీకు కనపడట్లేదా? కష్టాలా? ఇంట్లో కూర్చొని తింటూ బాగానే ఉన్నావు కదా. ఏం బాగుండడం స్వామి, పిల్లలు స్కూల్కి, మొగుడు ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు? యు ఆర్ నాకింగ్ ఆన్ ఏ రాంగ్ విండో. రాంగ్ విండోనా? అంతేలే, మా ఆడదేవత అయితే అర్థం చేసుకునేది మా కష్టాలు. ఇంకొక క్వశ్చన్ స్వామి, ఈ క్వశ్చన్ అయితే యావత్ ప్రపంచికానికి, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉన్నటువంటి ఒక డౌట్ స్వామి, అడగమంటారా? అబ్బో, ప్రపంచం మొత్తానికి ఉన్న డౌట్ అంటే ఇదేదో లోక కళ్యాణానికి ఉపయోగపడే ప్రశ్నలా ఉందే. సరే అడుగమ్మా. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను స్వామి, ఈ డాక్టర్ బాబు ఇంకా వంటలక్కని నమ్మడా, నమ్మడా, నమ్మడా? ఇది హైపోథెటికల్ క్వశ్చన్ డాట్. 3 కంటితో ముల్లోకాలు కాచే స్వామి మీరు, ఈ ఆన్సర్ మీకు కూడా తెలియదా? పాపం వంటలక్క. దేవుడు కనిపిస్తే ఎవరైనా వరాలు అడుగుతారు,
నువ్వు ఈ క్వశ్చన్స్ ఏంటి తల్లి? నువ్వు క్రితం చేసిన వీడియోలో యాంకర్ క్యారెక్టర్ నుండి ఇంకా బయటికి రాలేదా? ఏదైనా వరం కోరుకో తల్లి. స్వామి, ఆ మూడో కన్ను నాకు కొంచెం సేఫ్ ఇస్తారా? ఇదేమన్నా చిరంజీవి ఐ బ్యాంక్ అనుకున్నావా, లేక ఇక్కడ ఏమైనా ఆర్గాన్ డొనేషన్ జరుగుతుంది అనుకున్నావా? వేరేది అడుగు. సరే అయితే, ఈ సంవత్సరం అయినా మీ అబ్బాయి గణపతి బప్ప బర్త్డే సెలబ్రేషన్స్ జరిగేలా చూడండి స్వామి. ఇది కొంచెం రీజనబుల్గానే ఉంది. అయినా మా అబ్బాయి బర్త్డే మీద నీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఆడి పాడి డాన్స్లు వేయొచ్చానా? అవును స్వామి, లాస్ట్ ఇయర్ చాలా పాటలు ప్రమోషన్స్కి వేదిక లేక చాలా డీలా పడిపోయాయి. అబ్బో, ఈసారి ఏం పాటను ప్రమోట్ చేస్తున్నారో? యూట్యూబ్ని షేక్ చేసి అన్ని వ్యూస్ రికార్డ్స్ని బద్దలు కొడుతుందా సారంగ దరియా పాట. ఛీ, మీరు అస్సలు మారరు, నేను వెళ్తున్నా. స్వామి స్వామి, ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి? పోనీ, నా 64 కలల ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని వరం ఇవ్వండి స్వామి. అది అడగాల్సింది నన్ను కాదు తల్లి, వ్యూవర్స్ ని సబ్స్క్రైబర్స్ ని. నేను బోలా శంకర్ని, అందరికి బోలే శంకర్ని కాదు. బాయ్. అడగాల్సింది వీళ్ళనే. సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు, వ్యూవర్స్ దేవుళ్ళు, ప్లీజ్ మన 64 కలల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మన వీడియోస్కి లైకులు కొట్టండి, అలాగే వీడియోస్ని కూడా షేర్ చేస్తుండండి. మీకు ధూప దీప నైవేద్యాలు సమర్పించలేను, కానీ శతకోటి దండాలు పెట్టగలను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.